वरुण हियर నేను తన్మయిని మీరా నేను కొద్దిగా బిజీగా ఉన్నాను మళ్ళీ ఫోన్ చేస్తాను అక్కర్లేదు నేను చెప్పేది వినండి అంటే ఇక్కడ డేలర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుందండి అయినా పర్వాలేదు నాకు కొద్దిగా టైం ఇస్తే నేనే మీ ఇంటికి వచ్చి yes సాయంత్రంలోగా మా ఇంటికి రావాలి ఈ రాత్రికి నేను కొంచెం ఊరెళ్ళాల్సిన పని ఉందండి నో ఎక్స్‌ప్లనేషన్స్ మీరు వస్తున్నారు మనకు పరిచయమైన రోజు నేను మిమ్మల్ని మీకు పెళ్ళైందా అని అడిగితే ఏమన్నారో గుర్తుందా ఊ అంటే అయినట్టు ఊహు అంటే కానట్టు అన్నారు మీకు పెళ్లి కాలేదని తెలివిగా చెప్పారు ఈ వారంలో పెళ్లి ఆరేళ్ల కొడుకు కూడా పుట్టుకొచ్చాడు అవునా నన్ను ఇలా మభ్యపెట్టి మోసం చేసినందుకు మీరంటే నా కోపం అసహ్యం కలగాలి అవునా కానీ నాకు మీరంటే ఇష్టం తప్ప మరేం లేదు నేను జోక్ చేయడం లేదు ఎందుకు తెలుసా మన వారం రోజుల పరిచయంలో మీలోని అమాయకత్వం నన్ను బాగా ఆకర్షించింది గుప్పెడు స్లీపింగ్ పిల్స్ మింగినా కూడా నిద్ర పట్టనివని అందవని మీరు పొగిడారు నా కోసం ఇది వరకు అనేక మంది ప్రయత్నించారు కానీ మీ అంత సిన్సియర్గా మీ అంత డీప్గా నన్నెవరూ ఇష్టపడలేదు ఓ రాత్రి నాతో గడిపినందుకు మర్నాడు ఉదయం ఊరి తీస్తారంటే మీరు ఆ ఊరికి కూడా సిద్ధపడతానన్నారు కమాన్ నోబడీ విల్ హ్యాంగ్ యూ ఆగండి ముందు స్ట్రిప్ పోకర్ గేమ్ ఆడాలి స్ట్రిప్ పోకర్ గేమా అంటే ఇలాంటి సందర్భాల్లో ఫ్రాన్స్ లో ఈ గేమ్ తప్పనిసరిగా ఆడతాం చూడండి మీది రెడ్ కలర్ నాది బ్లాక్ కలర్ మీరు రెడ్ కార్డ్ తీయాలి పొరపాటున మీరు బ్లాక్ కార్డ్ తీశారనుకోండి ఓడిపోయినట్టే ఓడిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా ఒంటి మీద నుండి ఏదో ఒక ఐటెం తీసేయాలి ఓహో ఫ్రాన్స్ వాళ్ళు రొమాంటిక్స్ అని విన్నారు కానీ ఇంత రొమాంటిక్స్ అని ఇప్పుడే తెలుసుకున్నాను ఇలా ఎంసే పాడాలి బల్ల మీద కార్డ్స్ అయ్యే వరకు లేదా ఒంటి మీద ఐటమ్స్ అయ్యేంత వరకు అయితే ఇంకా ఆలస్యం ఎందుకు కానివ్వండి ఒకటి పేరు చూసారా ఏదో ఒక ఐటమ్ తీసేయండి ఇప్పుడు డిసైడ్ చేసుకోండి మీరే వెళ్తారు కార్డ్స్ అయిపోయినాయి ఆట అయిపోయింది ఇక మిగిలింది అమ్మాయి ఎవరు నా కాబోయే భర్త కాబోయే భర్త ఈ టైంలో వస్తారని నేను అనుకోలేదు నిన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి ఒకడు ఉన్నాడు నాతో ముందే ఎందుకు చెప్పలేదు మీకు పెళ్ళయిందని ఆరేళ్ల కొడుకున్నాడని మీరు మాత్రం చెప్పారా నువ్వు కావాలనే ఈ నిజాన్ని దాచమంటాను లేదు చూడండి మీలా నేను అబద్ధాలు చెప్పలేదంటాను ముందు బయటికి నడవండి గెట్ అవుట్ ఏం చేస్తావు ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి బయటకు వెళ్ళమన్నా చూడండి మీరు గాని అతను కళ్ళ పడితే నాకు ఈ జీవితంలో పెళ్ళే కాదు మీకు మీ భార్య ఎంత ముఖ్యం నా కాబోయే భర్త నాకు అంత ముఖ్యం వెళ్ళిపండి ఇక నన్ను కలవడానికి ప్రయత్నించకండి ఇక ఈ జన్మలో ఇంటి ఛాయలకి రాకండి వెళ్ళిపండి ఇక్కడి నుంచి తీపండి ముందు ఇక్కడి నుంచి అమ్మో ఇక్కడి నుంచి పడిపోతాను మీరిక్కడే ఉంటే నా జీవితాన్ని నాశనం అవుతుంది ఇక్కడ చుట్టే అందరూ చూస్తారు చూడనివ్వండి నాకే కానీ నేనంటే నీకు ఇష్టం అన్నావు ఈ లోకంలో ఎవరికైనా ముందు ముఖ్యం తన లైఫ్ పార్ట్నర్ తర్వాతే మిగతా వాళ్ళు దిగండి తొందరగా ఈ లోకంలో ఎవరికైనా ముందు ముఖ్యం తన లైఫ్ పార్ట్నర్ 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 చూసారా స్వప్నం నుంచి సత్యంలోకి పడ్డాను భ్రమలోంచి వాస్తవంలోకి గెంటివేయబడ్డాను చివరికిలా ఈ సిమెంట్ చప్టా మీద నిలబడ్డాను కానీ ఇక్కడ నిలబడింది నేను కాదు భార్య ఉండగా పరాయి స్త్రీ కోసం పరుగులు తీసిన మగాడి బలహీనత. ఏకపత్ని వివృతుడైన శ్రీరాముణ్ణి దేవుడిగా కొలిచే మన సంస్కృతిని మన నాగరికతని మరచి అడ్డదారులో నడిచి అవమానించినందుకు తప్పు చేసిన విద్యార్థి బళ్ళో బెంచి ఎక్కి నిలబడినట్లు నేనే సన్షెడ్ మీద నిలబడవలసి వచ్చింది. నేనే కాదు, పరాయి స్త్రీలతో అనుభవాల కోసం పరిగెత్తే ప్రతి మగాడు, ప్రతి మొగుడున్నవాడు ఇలా నడి బజార్లో సిగ్గుతో తలవంచుకుని నిలబడి తీరవలసిందే. మీకు ఇలాంటి దుస్థితి రాకూడదనుకుంటే నన్ను చూసి నేర్చుకోండి. ఐఎమ్ ఏ గ్రేట్ లెసన్. వాషనరీ అపార్ట్మెంట్స్ మేడపై నుంచి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుపోతాడు. త్వరగా పోలీసులు ఫోన్ చేయండి సార్. పైనుంచి